ఇప్పుడు అవిశ్వాసంలో జరిగిన జరిగిన పరిస్థితిని చూసాం. అవిశ్వాసం ఆగిపోయింది, వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి. మా 5 మంది ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు. మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి. 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి, మరొక్కసారి నిరాహార దీక్ష కూర్చుందాం. మా ఎంపీలు నేను పంపిస్తా. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం. కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని. యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు, ఇలా చేయండి అని అడుగుతాడు. ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడు. ఇది చేసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వచ్చేట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయానికి నిరసనగా ఆంధ్ర రాష్ట్రంలో మంగళవారం నాడున ఆంధ్ర రాష్ట్ర బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద ఒత్తిడి రావాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. తన ఎంపీల చేత తన రాజీనామా చేయించాలి. మొత్తం 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ఒక తాట మీదకి వచ్చి నిరాహార దీక్ష కూర్చోవాలి. ఇది జరిగితేనే ప్రత్యేక హోదా వస్తుంది. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. ఈ బంద్ కాల్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద నిరసన తెలుపుతున్నారు అన్నది కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి.